హాయ్, ఈరోజు వీడియో ఏంటంటే పండగలు వస్తున్నాయి కదా, పూజ చేసుకుంటాం కదా, అయితే మనం దేవుడి పటాలకి ఇంట్లోనే ఈజీ వేలో రెండు దండలు తయారు చేయబోతున్నాను అనమాట. అవేంటంటే మన రూపాయి కాయిన్స్తోని కాసుల పేరు, నెక్స్ట్ చిట్టి గజలతోని గాజుల మాల తయారు చేయబోతున్నాను అనమాట. అమ్మవారికి అయితే గాజుల మాల వేసుకోవచ్చు, కాసుల మాల వేసుకోవచ్చు. అయ్యవారికి అయితే కాసుల మాల వేస్తే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు అది ఎలా తయారయ్యో చూద్దాము. నమస్తే, నేను గీతాంజలి. వెల్కమ్ టు గీతాంజలి హ్యాపీ హోమ్. నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గంట సింబల్ నొక్కండి, ఆల్ని ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా ఆల్ని బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చక్క చక్కగా వీడియోస్ అన్ని చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళాం, పదండి. చూడండి, ఇప్పుడు నేను గాజుల మాల అల్లి చూపిస్తాను. ఇలా దొరుకుతాయి అనమాట, చిట్టి గాజులు అంటే ఇలా దొరుకుతాయి, చిన్న చిన్నగా దొరుకుతాయి అనమాట. మన చిటికెన వేళ ఉన్న మన చిటికెల వేలు ఎంత లా ఉంటుందో అంత అందంతో ఉంటుంది అనమాట. ఇది దీంట్లో అన్నీ మనకి ఎలా ఉంటాయో, మన బ్యాంగిల్స్ ఎలా రంగురంగులు ఉంటాయో ఇవి కూడా అలాగే వస్తాయి. ఒక్క ఉండకి 108 గాజులు వస్తాయి అనమాట. నేను మూడు కలర్లు తెచ్చుకున్నాను, గ్రీన్, రెడ్, ఎల్లో అనమాట. కొన్ని కొన్ని దుకాణాలలో, షాప్స్లలో ఇలా వస్తాయి, మాలలాగా వస్తాయి. కొన్ని కొన్ని షాప్స్లలో ఇలా వస్తాయి అనమాట, గుత్తులు గుత్తులుగా వస్తాయి అనమాట. అట్లాగా ఇప్పుడు ఇవి కట్ చేసి సపరేట్ చేసుకుందాము. అయితే ఇప్పుడు మనకి మాల అల్లుకోవడానికి ఈ మూడు రకాల గాజులు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని రకాలైనా తీసుకోవచ్చు, ఒకటే రకం కూడా తీసుకోవచ్చు. ఈ గాజులు తీసుకున్నాం కదా, ఇవి అల్లుకోవడానికి మన కంకణం లాగా అల్లుకుంటాం కదా, ఇది దారం అనమాట. కంకణ దారం ఉంటుందా, చేతి కట్టుకునే కంకణం దారం ఉంటుంది కదా, ఆ ఉండతోనే మనం అల్లుకోవచ్చు, లేకుంటే ఊళ్ళంతో కూడా అల్లుకోవచ్చు. అంతే, ఈ ఊళ్ళను, ఈ థ్రెడ్, నెక్స్ట్ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకున్నాను అనమాట. అంతే, ఇప్పుడు కట్ చేసి సపరేట్ చేసేసుకున్న తర్వాత ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. చూడండి, అన్నీ ఓపెన్ చేసేసుకున్నాను. ఒకటి రెండు అలా పగిలిపోయాయన్నమాట. సేమ్ మనం మట్టి బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో, మనం వేసుకునే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయన్నమాట. సీసం బ్యాంగిల్స్ అంటే మట్టి బ్యాంగిల్స్ అనమాట ఇవి. అంతే, చూడండి, అన్నీ ఓపెన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లుకుందాం, మాలా అల్లుకుందాం అనమాట. చూడండి, ఇట్లా నేను ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటున్నాను గాజుకి. అంతే, ఇలా ముళ్ళు వేసుకుంటామంటే మనకి గాజు అనేది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఇంకా మనం ఇప్పుడు మాలలు అల్లుకుంటూ వస్తాం కదా, ఆ గాజుని విడిపోకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ ముడి ఒక రెండు మూడు ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మనం పూలు అల్లుకుంటాం కదా, ఫస్ట్ పువ్వు అల్లేటప్పుడు ఎలా వేస్తామో రెండు మూడు ముళ్ళు అలాగే వేయడం అనమాట. ఇది కూడా అంతే. ఫస్ట్ నేను ఇది డార్క్ కలర్ కదా, గ్రీన్ అండ్ రెడ్ డార్క్ కలర్ కాబట్టి ఫస్ట్ గ్రీన్, మధ్యలో ఎల్లో, ఆ ఎల్లో తర్వాత మళ్ళీ రెడ్ పెట్టేస్తాను అనమాట. అంతే, ఈ గాజులో నుంచి తీయడమే. చూడండి, ఈ గాజులో నుంచి దారాన్ని తీసుకుంటూ టైట్గా అల్లుకుంటూ వెళ్ళాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, చూడండి నేను ఏం చేశాను, ఇప్పుడు ఇలా తీశాను. అంతే, టైట్గా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. అంతే, అంతే. ఇప్పుడు నేను గ్రీన్ ఎల్లో అయిపోయింది కదా, ఇప్పుడు రెడ్ ఇలా తీసేసి మళ్ళీ ఒకసారి రౌండ్, అంతే. ఇలా పైకి అనుక వేసుకొని ఒకసారి టైట్గా నేర్చుకుంటే అయిపోతుంది. అంతే, సూది ఇలా తీయడం కష్టం అనిపిస్తే సూదిలో దారం ఎక్కించుకొని కూడా చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద హోల్ ఉన్న, రంధ్రం ఉన్న సూది ఉంటుంది కదా, దాంట్లో ఈ ఊళ్ళనైనా ఈ థ్రెడ్ అయినా ఎక్కించుకొని చేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది.
ఇంకా వన్ బై వన్ ఇట్లా అల్లుకుంటూ వెళ్ళడమేనండి. ఇంకా చూడండి, ఇంకా నేను ఇది ఫాస్ట్ మోడ్లో పెడితే పెడతాను కావచ్చు, మరి మీరు బోర్ కొడుతుందేమో, బోర్ కొడుతుందేమో అనేసి. ఇంకా మళ్ళీ ఒకసారి చూడండి, నేను మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు బ్యాంగిల్ పెడుతున్నాను. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ టైట్ చేసేటప్పుడు దగ్గర కానీ టైట్ చేసుకుంటే ఒకసారి ఇలా దారం అయితే దీంట్లో తెచ్చాను కదా, మళ్ళీ ఇలాగనేసి ఇది ఇలా దీంట్లో నుంచి వెళ్ళి తీయాలన్నమాట దారం. ఇలా తీసేసాం కదా, ఇప్పుడు ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇది ఇలా అనాలి, ఇలా అనేసి గట్టి లాగాలి. ఇక్కడ ఈ దారం అనేది గట్టి లాగాలి, అంతే. ఇప్పుడు ఇది అనేది ఇటుకు వచ్చేస్తుంది గ్యాప్ లేకుండా. ఇక్కడ గట్టి పట్టుకోవాలి, ఇక్కడ ఈ దారం అనేది ఇక్కడ గట్టి పట్టుకోవాలి. సేమ్ మన ఫ్లవర్స్కి ఎలా గట్టి పట్టుకుంటామో అలాగే. చూడండి, తీసానా, మళ్ళీ తీసాను కదా, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్యాంగిల్ దీని పనికి రావాలి. ఇలా అనేసి బ్యాంగిల్ అనేది దీనిపైన పెట్టేసి ఇప్పుడు దారం టైట్ చేసేసుకుంటే అయిపోతుంది, అంతే. చూడండి, ఇక్కడ మళ్ళీ లాస్ట్ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఒక నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా నాటేసేసుకుంటే ఇంకా ఇక్కడ లాస్ట్ బ్యాంగిల్ కదా ఊడిపోదు అనమాట, అంతే. ఇప్పుడు గాజుల మాల తయారైపోయింది. ఇలా ఇప్పుడు ఫ్రేమ్కి పెట్టి చూద్దాము. ఇప్పుడు ఫ్రేమ్ ఉంటుంది కదండి, ఇక్కడ నేల్స్ ఉంటాయి కదా, దీన్ని తగిలించుకుంటే సరిపోతుంది ఇంకా బ్యాంగిల్స్ని. ఇప్పుడు చూడండి, తగిలించి చేసుకుంటే ఇంకా ఊడిపోదు మనకి. అంతే, చూడు బ్యూటిఫుల్గా గాజుల మాల అనేది అమ్మవారికి తయారైపోయింది. ఇప్పుడు మనం కాసుల పేరు కూడా చూద్దాము. ఇప్పుడు ఈ కాసులు మనం తయారు చేసుకోవడానికైతే సెల్లో టేపు, ఫోటో ఫ్రేము, కాయిన్స్ కొన్ని, నెక్స్ట్ డబల్ టేప్ అంటారు కదా, డబల్ గమ్స్ టేప్ అంటారా, ఏమంటారు, డబుల్ ప్లాస్టర్, ఇది కూడా కావాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఫోటో ఫ్రేమ్ ఎంత సైజు ఉందో చూసుకోవాలి. అయితే నేను ఇలా ఇక్కడ పెట్టేస్తే మనకి గమ్ అంత అంటుతుంది కదా, నేను ఇలా పెట్టేస్తున్నాను. ఇలా చూసుకోవాలి, ఇలా చిన్నగా మడతీసుకోవాలి. దీంట్లో సెంటర్కి మలచేసుకోవాలి టేప్ని. ఇది పెద్దగా ఉంది, లావుగా ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలి. మనకి 1 సెంటీమీటర్ టేప్స్ కూడా దొరుకుతాయి, అవి వాడుకోవచ్చు. మనకి ఎంత పొడుగు కావాలో అంత వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు దానికి సరిపోతుంది వన్ సైడ్కి. నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని. అలాగే చూడండి, ఇది ఇంతవరకు సరిపోతుంది కదా, అర్థమవుతుంది కదా, ఇక్కడికి ఇక్కడికి సరిపోతుంది కదా. మళ్ళీ తర్వాత ఈ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక ఈ సైడ్కి
అంతే. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇలా అయింది కదా. ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ రెండు కదులుతున్నాయి కదా, కదలకుండా ఇక్కడ ఒకసారి ఇలా అటాచ్మెంట్ చేసేసుకొని చిన్నగా టేప్ అంటిద్దాం. ఇక్కడ కదలకుండా ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఇది కట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇలా అయిపోయింది కదా. దీని కింద కొంచెం మాల కింద ఇలా ఇలా పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హ్యాంగింగ్ అయితే కాయిన్స్ బాగుంటుంది అంతే. ఇప్పుడు మాల షేప్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీనిపైన డబుల్ స్టిక్కర్స్ అంటిస్తాను అన్నమాట. ఇలా ఒక చిన్న చిన్నగా కట్ చేసుకొని దీంట్లో మళ్ళీ సగం కట్ చేయాలి అంతే చేసుకొని. ఇప్పుడు దీన్ని కాయిన్ వెనుక భాగాల అంటించేసుకోవాలి. ఇట్లాగా అనిపిస్తుంది కదా, ఇట్లా కనిపించేసి ఇట్లా కాయిన్ భాగాలు అంటించేసుకొని అన్నింటికి. ఇప్పుడు ఈ కాయిన్ని ఇప్పుడు ఉల్టా సీదా ఉంటుంది కదా, ఇది ఇలా అంటించేసుకోవాలి. ఇది హెడ్ కదండి, ఈ నెంబర్ అనేది స్ట్రేట్గా వంక టింకర కాకుండా స్ట్రేట్గా అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా వెనకాల మళ్ళీ ఆ ప్లాస్టర్ తీసేసుకున్నాం కదా, ఇగో ఇలాగా ఇది ఈ కవర్ పైన. ఇప్పుడు ఈ చూడండి, ఈ కవర్ పైన ఆ గమ్మ వచ్చేదాకా చూసుకోవాలన్నమాట. ఇలాగా ఇది మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, పండుగల టైంలో పెట్టుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా మనకి ప్లాస్టర్ అనేది బయటకు కనిపించదు ఇట్లా వేసేసుకుంటే. ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చేసరికి మనము ఈ పక్క పక్కనే ఇంకొకటి కూడా అంటించుకోవాలన్నమాట. ఒకటి మీదికి ఒకటి కిందికి అలా కాకుండా ఇది కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఆయన రావడానికి. చూడండి ఇట్లాగా ఇట్లా ఇట్లా ఇంకొకటి ఉంది కదా ప్లేస్, కొంచెం ఇంకొకటి కూడా పెట్టేసుకుందాం. ఇదొక కిందకి గుత్తులాగా కనిపిస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు దీని స్ట్రేట్గా ఇది, దీని స్ట్రేట్గా ఇది అలాగా పెట్టుకుంటే వెళ్ళడమే. ఇంకా చాలా ఈజీ కాస్త మనం చేసుకోవడం. ప్లాస్టర్తో చేయించు గమ్ముతో చేసుకుంటే ఏంటంటే, బాగా పెద్ద ప్లాస్టర్తో చేసుకుంటే మనకి గమ్ము ఏమంటారు కవర్ అనేది బాగా బయటకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఇది కాస్త మళ్ళ ఇలా పైకి వస్తుంది, కింద ఫ్రేమ్కి అనేది అంటుకోవద్దు అనమాట గమ్ము, ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది పండగల టైంలో వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు కూడా, ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఒక్కసారి వెనక ప్లాస్టర్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుందాం అంతే. ఇప్పుడు ఈ కాసుల మాల మరింత అందంగా కనిపించడానికి మనం దీనిపైన గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకుందాం, ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ కాసుల మాల ఇక్కడ నుంచి తీద్దాం, ఇక్కడ తీసేసి ఇప్పుడు అమ్మవారి ఫోటోకి సెట్ చేద్దాం. ఇట్లాగా నేను ఇది ఎక్స్ట్రాగా ప్లాస్టర్ తీసాను కదా, ఎందుకంటే దీనికోసమే ఇలా అతికించుకుంటే ఉంటుంది. ఈ
కాస్త మాల తయారు చేసుకోవడానికి లెక్క అవసరం లేదు. మనకి ఎన్ని వీలు ఉంటే అన్ని, ఫోటో ఫ్రేమ్కి ఎన్ని వాడితే అన్ని మనము పెట్టి కాస్త మాల అనేది రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ మట్టుకైతే మీకు థ్రెడ్ దీనికి ఒక థ్రెడ్ అన్న కట్టుకోవచ్చు, లేకపోతే నేలు ఇక నేలు ఉంటే ఇలా నేలు గుచ్చుకోవచ్చు ఈ కవర్ని, లేకపోతే దీన్ని ప్లాస్టర్తో ఇలా అంటించుకోవచ్చు, ఇలా బ్యాక్ సైడ్కి ఇలా అంటించేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి సెట్ చేసుకుందాం, నీట్గా సెట్ చేసుకొని చూపిస్తాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గంధం బొట్లు పెట్టేసుకుందాం. ఇట్లా అగ్గి పుల్లకి కాటన్ చుట్టేసుకుంటే మనకి చిన్నగా అందంగా అనిపిస్తాను, పెట్టుకోవచ్చు అనమాట. మనము ఇయర్ బడ్ కూడా వాడుకోవచ్చు, ఇయర్ బడ్ కూడా మనము కొత్తది యూస్ అయ్యింది ఉంటే మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కాసుల మాల వెంకటేశ్వర స్వామికి కూడా వేస్తే చాలా అందంగా అనిపిస్తాడు స్వామి. అన్నిటికి ఇట్లా గంధం మొట్లు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కుంకుమ అద్దుకుందాం, కుంకుమ పెట్టుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఈ అగ్గిపుల్లకి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక గంధంతో, ఇది వెట్టిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఈ కుంకుమ కూడా ఇలా అంటే అద్దుకుపోతుంది అన్నమాట. చూడండి, రౌండ్గా చిన్నగా ఒకే దగ్గర స్ప్రెడ్ అవ్వకుండా ఎంత నీట్గా వస్తుందో ఇలాగ పెట్టుకుంటే. ఈ కాసుల మాలకనే కాదు, ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్మవార్లకి ఇలా బొట్టు పెట్టేటప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకుంటే ఇది వాడుకుంటే బాగుంటుంది, నీట్గా వస్తుంది. నేను అలాగే వాడతాను, వీలున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, అంటే కొంచెం టైం ఉంది పూజకి చేసుకుందాము అనే టైంకి, టైం ఉంటే ఇట్లా ఇలా చేసేసుకుంటాను అన్నమాట. అంతే, చూడండి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. ఎలా ఉంది ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చిందా? మరి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. చూడండి, కాసుల మాల, గాజుల మాల, చిట్టి గాజుల మాల ఎంత బాగుందో, అమ్మవారికి చాలా చాలా ఇష్టం అన్నమాట ఇవి, ఈ మాలలు. మీరు కూడా ఈ పూజ, ఈ శ్రావణ మాసం పూజలలో చేసి స్వయంగా మీరు చేసి ఇలా ఉపయోగించండి. చూసారా, చిట్టిగాలతో మాల, కాసుల మాల చేయడం చాలా ఈజీ కదా, మీరు తప్పకుండా చేసుకోండి అనమాట ఇప్పుడు పూజ సమయాల్లో. తర్వాత దుర్గామాత నవరాత్రులు కూడా మనం పెద్ద పెద్ద బ్యాంగిల్స్తోని, మనం రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్తో కూడా మనము ఈ చిట్టి మాల, చిట్టి గాజుల మాలలు తయారు చేసుకున్నాము. మనం రెగ్యులర్గా వాడే బ్యాంగిల్స్ కూడా మన అమ్మవారికి వేస్తాం కదా, దుర్గామాత అమ్మవారి నవరాత్రుల టైంలో గాజుల మాల వేస్తాం కదా, అలా ఆ మాల అల్లటప్పుడు కూడా ఈ అల్లికనే ఉంటుందన్నమాట. ఇలా కూడా తయారు చేసి వేసుకోవచ్చు. మరి నచ్చిందా ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన గణసీమలు నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా ఆల్ అని బట్టిన పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ చక్క చక్కన వీడియోస్ అనేది చూసేయచ్చు. మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.